లో ఒకప్పుడు అభిమానించారు, ఆయన రాజకీయాల్లోకి వస్తారు, ఏదో మార్పు తీసుకొస్తారని మీరు కూడా భావించిన వాళ్ళు, మీరు ఒకరు. కానీ తాజా పరిణామాలు మీరు చూసుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ విధానాన్ని మీరు ఏ రకంగా అభివర్ణిస్తారు? అసలు మొట్టమొదటిసారి అసలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టకముందే నేను ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కాపులు ఉన్నారు, 27% ఉన్నారు, 4% 3% ఉన్న వాళ్ళు రాష్ట్రాన్ని వెళ్తున్నారు. కాపు ఉద్యమాన్ని తయారు చేసి కాపు సరైన నాయకుడు రావాలని కోరుకున్నాను. అందులో మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చిన వాడి రాష్ట్రంలో మొట్టమొదటి స్టేట్మెంట్ నాదే. నేను విశాఖ అర్బన్ కాపు సంఘం ప్రెసిడెంట్గాను, రాష్ట్ర కాపునాడు ఆర్గనైజ్ సెక్రటరీగాను, ఉత్తరాంధ్ర కాపు సంఘం ప్రెసిడెంట్గాను 20 ఇయర్స్ నుంచి నేను పనిచేస్తున్నాను. కాపులేంటో, కాపు వ్యవస్థ ఏంటో, కాపు కులం జరుగుతున్న అన్యాయం ఏంటో క్షుణ్ణంగా తెలిసిన వాడిని. అయితే నేను గతంలో రాష్ట్ర కాపునాడు ఆర్గనైజ్ సెక్రటరీ చేసినప్పుడు కూడా హైదరాబాదు అప్పుడు తెలంగాణ ఇది రెండు కలిసి ఉండి నేను స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ చేశాను. అప్పుడు ఆదికేశవ నాయుడు, తులసి రామచంద్ర ప్రభు చాలామంది అక్కడ మన హైదరాబాద్లో పబ్లిక్ గార్డెన్లో మాట్లాడడం జరిగింది. కాపు వ్యవస్థ గురించి మొత్తం రాష్ట్రమంతా మాట్లాడాను నేను. నాది రాష్ట్రంలో మొత్తం తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అడిగితే వాట్ అబౌట్ రవీంద్ర ఠాగూర్ అంటే ప్రతి ఒక్కరు చెప్పవలసిందే. ఠాగూర్ గారిలో ఉన్న పేరు అది. అయితే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి గారు, చాలా సంతోషం. నేను కూడా వెళ్ళాను, మంచి పని చేసావయ్యా, సినీ ఫీల్డ్ నుంచి ప్రజలకి ప్రజల్ని ఉద్ధరించడానికి కాపులకి మంచి చేయాలని ఆలోచించి వచ్చావు చిరంజీవి గారు, మంచిదే, చాలా బాగా చేయాలి మీరు, మరి ముందు ముందు భవిష్యత్తులో కాపులందరూ మీ వెంట ఉంటారు. ఐ డోంట్ వాంట్ ఎనీ సింగిల్ అండ్ పెన్ యువర్ పాకెట్, ఈ జేబులకి పైసాకులు, మేము డబ్బులు ఇచ్చుకొని మిమ్మల్ని తయారు చేసుకుంటాం, మిమ్మల్ని నాయకత్వాన్ని మీ నాయకత్వాన్ని మేము కోరుకుంటాం, తప్పనిసరిగా మంచి ఆలోచనతో ఒక నీతి నిజాయితీ ధర్మము త్యాగము ధైర్యము ఆలోచన అవగాహన ప్రేమ జాలి దయ కరుణ అన్నీ ఉండాలి. ఒక నాయకుడికి ప్రజాస్వామ్య పరిరక్షకుడు అంటే ఆడు కొండవలసిన లక్షణం లేదు చెప్పంటే, వాడు ప్రజాస్వామ్య పరిరక్షకుడికి ఉన్న లక్షణం ఏంటంటే సర్వమాన సౌప్రస్తము, సమైక్యత భావము, సంఘీయ భావము, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు సమతుల్యము సమభావతను చూడగలిగిన వాడే అసలైన శిశలైన ప్రజాస్వామ్య పరిరక్షకుడు. కులపిచ్చి ధనపిచ్చి రాజ్యాంగ పిచ్చి కొడుకు పిచ్చి పట్టుకుని చంద్రబాబు వాళ్ళకి ఉండకూడదు. అంచేత చిరంజీవి గారు, మీరు కాపులు ఎక్కువ మంది ఉన్నారు కనుక మీరు చేయండి, మేము ప్రోత్సహిస్తామని చెప్పాను. అయితే అతను మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే, నా ఈ పార్టీలో నీతి నిజాయితీ దొంగలకు స్థానం లేదు, మంచి వాళ్ళకే, పరిశుద్ధమైన వాళ్ళకే మరొకరికి అవకాశం ఇచ్చే లేదు ఇందులో. నా ఈ పార్టీలో అందరూ నీతి నిజాయితీ పరులే ఉంటారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, నన్ను గౌరవించే వాళ్ళు ఉంటారు, నన్ను పూజించే వాళ్ళు ఉంటారు, మరొకరికి అవకాశం లేదు, దొంగలు జారినీ అన్నాడు. పార్టీ పెట్టాడు, పార్టీ సింబల్ వచ్చింది, దొంగలందరూ జారిన అయిపోయారు. అప్పుడు పత్రికా విలేకరులు అడిగారు, ఏంటి చిరంజీవి గారు మీ పార్టీలో అందరూ నిజాయితీ పరులు ఉంటారు అన్నారు, ఇటు దొంగలు వచ్చారంటే అనుభవం కావాలి కదండి, అనుభవజ్ఞులు ఉండాలి అని అన్నారు. అంటే వీళ్ళు నిజంగా కాపు వ్యవస్థను బాగు చేయాలని, కాపుల్ని గొప్పగా తీసుకెళ్లాలని దృక్పథం ఉన్నవాడు నిజాయితీ పరుడై ఉండాలి, స్వార్థపరుడు కాకూడదు, నిస్వార్థంతో పనిచేయాలి. మాకెంతవరకు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా స్వార్థపరులు తప్ప నిస్వార్థపరులు ఎవరు లేరు. అందుకే కాపు వ్యవస్థ పెరిగినప్పుడు కారణం అది. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, 294 ఎమ్మెల్యే టికెట్లు, 42 ఎంపీ టికెట్లు, అభ్యర్థులు పోయారు, చిరంజీవి బోపడ్డాడు. చిరంజీవి పార్టీ కల్పించాడు కాంగ్రెస్ పార్టీలో, కల్పిస్తే పర్యాటక శాఖ మచ్చలు ఇచ్చారు కేంద్రంలో. అతను బాగుపడ్డాడు, అభ్యర్థులు అడుగు తినిపోయారు, కాపులు మోసపోయారు, అది అలా ఉన్నాయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు, ఇప్పుడు కూడా ఇతను పవన్ కళ్యాణ్ కూడా మేము మా శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు అతను సహాయం చేయడానికి అన్ని విధాలు కృషి చేశాం. కానీ అతనికి దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్య పురుషులు అనుకుంటారు వాళ్ళు. దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్య పురుషులు, మేము ప్రత్యేకించి పుట్టిన వాళ్ళవి, వీళ్ళందరూ సామాన్యులు అనుకుని మనసత్వం అహంకారం కూడా. ఆ అహంకారమే ఇతడు ఏదో నేను కాపు వ్యవస్థకి నాయకుడిని, ప్రజలందరూ నా వెంట ఉంటారు అని అనుకున్నాడు. సినిమాలు కూడా హిట్ అవ్వడం వల్ల ఆ సినిమా చూసిన జనం చాలు నాకు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అయిపోతాను అనుకుంటున్నాడు. అయ్యా పవన్ కళ్యాణ్, సినిమా చూసే వాళ్ళు ఓట్లు వేయరు, ఓట్లు అనేది ఓట్లు వేసే జనం వేరు, సినిమా చూసే జనం వేరు. నీ మీటింగ్కి
చాలామంది కుర్రాళ్ళు వస్తుంటారు, టీనేజ్ కుర్రాళ్ళు, 16 నుంచి 18 సంవత్సరాల కుర్రాళ్ళు. కేవు కేక అంటారు, కేవు కేక వరకే అది. కానీ వాళ్ళకి ఓట్లు ఉండవు, వాళ్ళకి ఓట్లు ఉండవు. అంతేత పవన్ కళ్యాణ్ అనేవాడు నాకు, నా కులానికి ఒక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు, మా కులంలో ఒక ఆణిముత్యం, ఒక వజ్ర వైడూర్య మరకత మాణిక్యంతో గోమేశ్వరంతో నవరత్నంతో కలిగినటువంటి గొప్ప వ్యక్తి అని ప్రజలందరూ అనుకున్నారు. కావు ప్రజలు మొట్టమొదట ఇలా రాను 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 చూసి మనము ఒక్కరమే గెల్లేము, చంద్రబాబు నాయుడు పొత్తి పెట్టుకోవాలన్నాడు ఫస్ట్ చెప్పది. అప్పుడే చాలామంది అన్నారు చంద్రబాబు నాయుడు కాపులకి బద్ద శత్రువు. అది ఎలాగనంటే చెప్తాను వినండి. వంగవీటి మోహన్ రంగ కాపు వ్యవస్థకే నాంది పురుషుడు, కాపుల గురించే పాటుపడ్డాడు, కాపుల గురించే అతను చంపేశారు. చంపేసిన వాళ్ళు ఎవరు అంటే అందరికీ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ తెలుసును, చంద్రబాబు నాయుడు మరి కొంతమంది వర్గం కమ్మ వర్గమే చంపేశారు అనేది రూఢిగా చెప్పగలుగుతారు, చెప్తున్నారు ఆ బాలగోపాలం దగ్గర నుంచి కూడా. ఇందులో సందేహం ఏం లేదు, ఇది నిజము, ఇది నిజము, ఇది నిజము, ముమ్మట్టగా నిజము. మరి అటువంటితో నీకు స్నేహం ఏంటి, అటువంటి పొత్తు ఏంటి? నువ్వు 4 సీట్లు తెచ్చుకో, 5 సీట్లు తెచ్చుకో, అసెంబ్లీ అడుగుపెట్టు, నీ వాడి వేడి నీ యొక్క ప్రభావం చూపించవయ్యా, చూపించి 2029కి చూపించడం అయిపోతావు. అదే మీరు కూడా కోరుకుంటారు ఏంటంటే ఇండివిజువల్గా పోటీ చేయండి, మీరు 1 గెలుస్తారా, 2 గెలుస్తారా, 10 గెలుస్తారా, 50 గెలుస్తారా, ఏదైనా పూర్తిగానే ముఖ్యమంత్రి అవుతారు అనేది మీరు వ్యక్తిగతంగా స్థాయిని సమర్థతను చూపించడం అనేది మీ కోరిక. అదేనండి, మీరు ఇండివిజువల్గా పోటీ చేయండి, 5 రానివ్వయ్యా, అసెంబ్లీ అడుగు పెట్టవయ్యా, నీ యొక్క స్టేటస్ చూపించవయ్యా, నీకు నీకు యొక్క వాక్ దాటిని చూపించు, ప్రజలు నిన్ను వేణులకు ఇచ్చిస్తారు, మా పవన్ కళ్యాణ్ మా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతున్నారు, మా కాపు నాయకుడు నిజమ్మగా చెప్పి 2029లో ఇది బికెమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కానీ నీవు దొంగడు తీసి తేలి గెలిపావు. చంద్రబాబు నాయుడు ఎంత దొంగ అంటే కాపులకు బీసీలు చేరుస్తాను చెప్పి నేను 2014 ఫిబ్రవరి 24 నన్ను పిలిచాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు ఇక్కడ, అతను నన్ను తీసుకెళ్లాడు. ఠాగూర్ గారు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చారు మీరు, మీ అవసరం మాకుంది, రాష్ట్రంలో అత్యధిక జనాభా కాపులున్నారు కనుక మరి మీరు మమ్మల్ని గెలిపించి 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ రూఢిగా రూలి వచ్చేటట్టు చేయగలిగితే అందులో మీ చేతిలో కొంత భాగం ఉంది, మీరు చేయగలుగుతారు అన్నాడు. కరెక్టే, నేను నా వరకు పదవుల వరకు నాకు అక్కర్లేదు, ఐ డోంట్ వాంట్ ఎనీ పొలిటికల్ లీడర్షిప్, నేటి విశేషం నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, నా కాపులకు మేలు చేయవయ్యా, కాపులకు బీసీలు ఇచ్చేయచ్చు అని అడిగిన సందర్భంలో మేనిఫెస్టోలో మీకే ముందు రాశాను అన్నాడు. ఆ మేనిఫెస్టో అంత అబద్ధం, వాడు ఏం చెప్తాడో, వాడు ఏం మాట్లాడతాడో, వాడు చేసిన పని వేరు, ఆలోచన వేరు, బయటకు ఒక మాట లోపల ఒక మాట. చంద్రబాబు నాయుడు అంత మరి అంతకంటే చెత్త చెదారంతో కూడుకున్న దగ్గరికి మనం వెళ్ళం వాసన వస్తుంటుంది, చూడు వాసన వస్తే, వాడు పక్కన నిల్చుంటే అంత చెత్త కంపు కొట్టినటువంటి మనస్తత్వం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. యూ డోంట్ బిలీవ్ దమ్, ఇట్స్ వెరీ డేంజరస్ ఫెలో. నాకు 80 సంవత్సరాల వయస్సు, నాకంటే చిన్నవాడే, చాలా చిన్న. మరి అలాంటి వ్యక్తి మన రంగాన్ని చంపేశాడు అని తెలుసు నీకు. ముదరగడ పద్మనాభాన్ని రాష్ట్ర కాపు వ్యవస్థకే అతను ఎంతో కృషి చేసి కాపులు ఎంతో చేయాలని ఆలోచనతో అనేక రకాల సత్యాగ్రహాలు చేస్తే అతను ఒకరోజు ఇంట్లో పెట్టి కొట్టి కొడుకుని కోడల్ని భార్యని గృహహింస చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టిన వ్యక్తికి ముదరగడ పద్మనాభం. అతను ఎవరి కోసం చేశాడు, మన కాపుల కోసం చేశాడు. మరి ఆ రోజు నువ్వేమయ్యావో, రంగాన్ని చంపినప్పుడు నీకు తెలియపోవచ్చు నువ్వు బచ్చా గడివి, కానీ ముదరగడ పద్మం నీకు ఇబ్బంది పెట్టినప్పుడు తెలుసు కదా, మరి మీరేం ప్రశ్న చేయలేదు, నువ్వు కాపాడు కదా, కాపులు ఉద్రిద్దాం వచ్చావు కదా. అంచేత కాపులు ఉద్రించేవాడికి ఈ లక్షణాలు ఉండవు. పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు పొక్కింటి జులై సినిమా చూసారా, జులై కబుర్లు ఆడుకుని ప్యాంటు జిప్పు లాక్కొని ఈ క్యారెక్టరు సినిమాకి పనికొస్తుంది, ప్రజలకు పనికిరాడు. ఇంకా అతను బాగా నేర్చుకోవాలి. మరి రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉండి కాపులు ఉండి అనేక సంఘాలు ఉన్నాయి. ఎప్పుడైనా నువ్వు కాపు నాయకుడిగా వచ్చి ఏ సంఘం నాయకుడితో మాట్లాడావు, ఒక్క సంఘం నాయకుడితో మాట్లాడేవా అంటే ఏంటి అంటే సార్, ఇప్పుడు ప్రధానంగా కాపు, మీరు కాపు సంఘానికి సంబంధించిన సీనియర్ నాయకులుగా ఉన్నారు, కాపు సంఘాలు చాలా ఉన్నాయి, అందులో జనసేనలో మెజారిటీ భాగం కాపులు ఉన్నారు, యాక్టివ్గా పనిచేశారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, అలాగే జెండాలు మూసారు, పవన్ కళ్యాణ్ మీద ఏక కూడా వాళ్ళని ఇవ్వకుండా సోషల్ మీడియాలో కానీ బయట కానీ పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ తాజా పరిణామాలు చూస్తున్నారు కదా, మీరు చూసినప్పుడు
కాపు సామాజిక వర్గంలో మెజారిటీగా ఎలాంటి ఆలోచన దృక్పథం వస్తుంది? ఈ మధ్య కాలంలో నాకు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఫోన్ చేశారు, మీరు రాష్ట్ర కాపు నాడుగా ఆర్గనైజ్ సెక్రటరీ చేశారు, సిటీ ఇంటర్నేషనల్ సిటీ విశాఖపట్నం సిటీకి మీరు అధ్యక్షుడిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు, పవన్ కళ్యాణ్ ఆలోచనలు మీకు ఏ విధంగా ఉన్నాయో మీరు అర్థం చేసుకున్నారని అడిగారు నన్ను. ఎందుకు అర్థం జాగ కొడుకే అడిగాడు. ఓకే, అతడు మన కాపులను వదిలేద్దామని, కాపులకు మేలు చేద్దామని అనుకున్నాం కదా అతను పంపించాము. అతడు ఆలోచన సరైన కాపు, మోసపూరితమైన ఆలోచనతో అతడు బాగుపడాలి, ఎవడాలకు పోయినా పర్వాలేదు. మభ్యపరిచి కాపులు మభ్యపరిచి కాపుల్ని ఇంకొక ట్రాక్లో మార్చేసుకెళ్ళిపోతున్నాడు. మార్చుకొని నేనే దిక్కు అనేటట్టు అనుకున్నాడు. కానీ కాపులో చాలామంది టీనేజ్ కుర్రాలు తప్ప తచ్చిమందరూ కూడా వీడు కరెక్ట్ కాదు అనేది ఆలోచనలోకి వచ్చేసారు అప్పుడే. ఓకే, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్. ఎలా సార్ అది? అంటే ఇప్పుడు ఇంతకాలం మనం అంటే చాలా నమ్మకంతో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ విషయంలో. జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ని పక్క పక్కన పెట్టినప్పుడు అంటే రాజకీయ నాయకుడిగా కానీ, పాలనా విధానంలో కానీ, ఆలోచన విధానంలో కానీ ఇవన్నీ బేరీజ్ చేసుకున్నప్పుడు ఎలా, ఎవరు బెటర్ అని అనుకోవాలి? ఇప్పుడు ఒక అంచనాకు వస్తున్నారా? వచ్చేసారండి, వచ్చేసారు జనాలు. ఓకే, ఎందుకంటే వీడు చంద్రబాబు నాయుడికి దగ్గర ప్యాకేజీ తీసుకున్నవాడు. ఎందుకంటే ఇంతమంది ఎత్తరికి చేసి నువ్వు వాడిని వదిలేయి అని మొత్తం రాష్ట్రం మొత్తం కాపులందరూ కూడా ఉచ్చరిస్తుంటే నాకు చంద్రబాబు నాయుడే ముద్దు, కాపులు వద్దు అనే ప్రభావం ఏర్పడింది. అంచేత చంద్రబాబు నాయుడు పరమ మూర్ఖుడు, పరమ దొంగ. ఎందుకంటే మనం ఇంకా వల్కర్ లాంగ్వేజ్కి వెళ్ళలేదు, ఇంకా పామర భాష ఇది, ఈ పామర భాష కొడుతున్నాను. ఇంతేంటే చంద్రబాబు నాయుడు రంగాన్ని చంపడేవి కాదు, కాపులకి బద్ధశత్రువు. ఏ విధంగా బద్ధశత్రువు అంటే కాపులకి అందరికీ మీకు నేను ఉన్నానని చెప్తూ మమ్మల్ని మోసం చేసి నడి సముద్రంలో ముంచేసిన గొప్ప ప్రబుద్ధుడు. ఎందుకంటే అతనికి పుట్టుకతోటే మంచి లక్షణాలు రాలేదు. ఎందుకంటే మరి వాళ్ళ బాబు ఏం చెప్పాడు, ఏం చేశాడు ఎలా కన్నాడు నాకు తెలియదు, కానీ తనకి రాజకీయ పరిజ్ఞానం కలిగించాడు, రాజకీయ భిక్ష, ఆర్థిక భిక్ష, ప్రజల్లో గొప్ప వ్యక్తిగా ఎదిగేటటువంటి భిక్ష కూడా ఎన్టీ రామారావు మహానుభావుడు అతనికి ఇస్తే అతన్నే తోసేసి కుర్చీ ఎక్కిపోయాడు. అంటే వీడు కృతజ్ఞుడు, వెన్నుపోటుదారుడు. ఇంతకన్నా వెన్నుపోటు కూడా ప్రపంచంలో ఉండడు. ప్రపంచంలో నెంబర్ వన్ వెన్నుపోటుదారు అంటే ఆడపేరు చెప్పాల్సి ఉంటుంది. అధ్యక్షుడు అంత గొప్ప వ్యక్తి, వాడు నిజము మాట్లాడు, నిజం అనేది మాట్లాడు, వాడు నోటిని నిజం రాదు. చెప్పండి, ఇంకో చిన్న విషయం, వాడు మనస్తత్వం చెప్పేస్తున్నాను. పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో అండి, అంటే ఆ మాట ఎందుకన్నానంటే అంటే ఏదైనా కానివ్వండి సార్, అంటే రాజకీయంగా ఒక కీలకమైన సమయం ఏర్పడింది, ఎన్నికలు వస్తున్న వేళ ఒక సీనియర్ కాపు సంఘానికి సంబంధించిన నేతగా మీరు ఎలాంటి దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు కాపు సంఘానికి కానీ, లేదంటే జనసేనను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నమ్ముకున్న చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఎలాంటి దిశానిర్దేశం? చాలామంది నేను జనసేన నమ్ముకున్న కార్యకర్తలు కానీ కాలమంది నాకు చాలామంది నిన్నటి నుంచి ఫోన్లు ఇంచు ముంచి ఒక 1000 మంది హైదరాబాద్ ఇప్పుడే ఫోన్ చేశారు ఒక అతను, పోల్దాస్ కృష్ణమూర్తి అని, చాలా మంచి మీరు స్టెప్ తీస్తున్నారు, మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే కాపులకు అర్థమవుతుంది, ఇంకా పిచ్చులో ఉన్నారు ఆడి పిచ్చులో, ఆ పిచ్చి పోతుంది. ఇప్పుడు చాలామంది తప్పనిసరిగా రవీంద్రనాథ్ ఠాగూర్ లాగే మాట్లాడాలి, నిజం నిర్భయంగా మాట్లాడాడు అని చెప్పడం జరిగింది. నన్ను చాలామంది అడిగారు, తిట్టారన్నా పవన్ కళ్యాణ్ మీరు తిట్టేస్తున్నారు బాగానే అని, అంటే చుట్టమా నీకు అన్నా నేను, కాదండి నేను విశాఖపట్నం సిటీలో ఉన్నాను, మీ అందరికీ కష్టకాలు అట్లా పాలు పంచుకుంటున్నాను, మీరు ఎప్పుడు ఏం చెప్పినా చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ చేస్తాడా చేయడు, పవన్ కళ్యాణ్ కాపాడని మీరు అనుకుంటున్నారు, క్యారెక్టర్ లేదు, కాండక్ట్ లేదు, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సిన క్వాలిఫికేషన్లు ఎలాంటి చేసినా, సర్వమాన సౌభ్రతము, సమైక్యత భావము, సంఘీయ భావము, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, సమతుల్యము, సమభావతం చూడగలిగిన వాడు అసలైన సిసలైన ప్రజాస్వామ్య పరాక్షుడు. కులపిచ్చి, ధనపిచ్చి, ధనపిచ్చి, రాజకాంక్షి పిచ్చి, కొడుకు పిచ్చి, మనోడు పిచ్చి పెట్టుకుని పట్టుకుని చంద్రబాబు నాయుడు కాదయ్యా, అలాంటి వాడితో చేతులు కలిపాడు. వీడు మనకు ఉపకారం పడతాడని మీరు ఎలాగనుకుంటున్నారు? పెద్దలు, వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, చాలామంది టీనేజ్ కుర్రాళ్ళకి ఓట్లు ఉండవు, వాళ్ళు ఏదో కేకలేస్తారు, వాళ్ళ పక్కన పెట్టండి. మీ అభిప్రాయం అడిగాను, అర్రమ్మ జోక కొడుకుని అడిగాను, నిన్ననే ఫోన్ చేశాను. చాలామంది అడిగితే మీరు చెప్పింది కరెక్టు, మేము గతంలో మీరు ముందు చెప్పారు, నేను చాలాసార్లు చెప్పాను, ఇవి నమ్మకండి, డోంట్ బిలీవ్ దమ్, వెరీ 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 డేంజరస్ ఫెలో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని మనవాడు మనం కాపాడు అనుకుంటే
క్యారెక్టర్ లేనివాడు, కాంటాక్ట్ లేనివాడు, ఒక ఇంటిని బాగు చేయలేనివాడు, రాష్ట్రం అనేది ఒక పెద్ద ఇల్లు, ముగ్గురు ఉన్నోడికే నువ్వు సరిపెట్టి భార్యల్ని పిల్లల్ని చూసుకోలేనివాడు, రాష్ట్రాన్ని ఆశ్రయించి వస్తాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఒక రాజ్యానికి రాజు కానీ, వాడు గుణగానం పెట్టే ఉంటుంది ఆ రాజ్యం కానీ ఆ రాష్ట్రం కానీ. మరి అంటే అన్నారు అన్న, ఇన్నాళ్ళు మేము వాడేదో వదిలేస్తాడు అనుకున్నాం, కరెక్ట్ కాదన్న, ఇప్పుడు మాకు అర్థమైంది, వాడు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు ముడ్లో దూరుతున్నాడు, మనల్ని అమ్మేస్తాడు చంద్రబాబు నాయుడికి అని చెప్తే మీరు చెప్పింది కరెక్టు. అందుకే రేపు 2024 ఎన్నికల్లో రాష్ట్ర జగన్ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఎందుకు కావాలనుకుంటున్నారు, ఎందుకు రావాలనుకుంటున్నారంటే దాన్ని కూడా చెప్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కంటే రాజశేఖర రెడ్డి గొప్పవాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి నాకు పరిచయం ఉంది, రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేశాను నెల్లిమర్రలో. బాగా ఎండ కాస్తుంది, ఎండ కాస్తే చెమట కారిపోతుంది, ఇలా రొమ్మలు తీసుకుని తుడుస్తుంటున్నారు, అయ్యో బాగా కారిపోతుంది అని చెప్పేసి నేను అది గొడుకుంటూ గొడుగు ఎత్తి పెట్టి పట్టుకున్నాను. దించండి ఠాగూర్ గారు, దించండి, ప్రజలందరూ ఉన్నారు, ఎండ మనక వాళ్ళక అందరికైనా అందరికేనండి, ఇప్పుడు అందరికైతే గొడుగును మనకి ఎందుకంటే తీసుకోండి. అంత మృదు మధుర స్వభావంతో కలిగినటువంటి ప్రజల పాలిట పిన్నిది రాజువయ్యా మహారాజువయ్యా, నిన్ను మించిన రాజావుడయ్యా, నాకు మీ నువ్వే కావాలయ్యని ప్రతి ఓటర్ కోరుకున్న మహానుభావుడు. ఆరోగ్యశ్రీ కార్డు, ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ కమిటీ, ఫీజు రియంబర్స్మెంట్, ఒకటేంటి అనేక రకమైన కార్యక్రమాలు చేసి ప్రజలు మనల్ని పొందిన గొప్ప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటువంటి ముఖ్యమంత్రి కొడుకు జగన్మోహన్ రెడ్డి, అతను 3 అడుగులు తీసిన 6 అడుగులు ముందుకు వెళ్తున్నాడు. రాష్ట్ర ఖజానంతా నిలిచి చేశాడు చంద్రబాబు నాయుడు, నో బ్యాలెన్స్. అటువంటి సమక్షంలో అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసే విధానం, ఎంత కనుక ఒక ముఖ్యమంత్రి ఎవడుంటాడండి, రాత్రింబలు కష్టపడి నిస్వార్థంతో నా ఈ ప్రజలు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎల్లవేళలు నన్నే స్మరించాలి, అంటే నేను ఎంత మంచి పని చేయాలో అంత మంచి పని చేయాలి, నా తండ్రిని మించిన దైవంగా, తండ్రిని దైవంగా కోరుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది, దాన్ని చేయుతతో మొత్తం బయటికి లాగిన వాడు మనగాడు రాజశేఖర రెడ్డి. దాన్ని ఆలోచన చేసి సోనియా గాంధీ ఇలాంటి ఏం చేశారంటే, ప్రతి 6 మాసాలకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధినేత అయినటువంటి ముఖ్యమంత్రిని మార్చేసేవారు, మార్చేసి వాళ్ళు నచ్చిన ముఖ్యమంత్రి పెట్టుంటారు, వాళ్ళ మాట ఇన్నోడు ఉంటాడు, వినపతి తీసేయడం అనమాట. ఈ రాజశేఖర రెడ్డి గారిని కూడా తీసిపోయారు, ఇది మీ నుంచి వచ్చిన వాడిని కాదు, నేను ప్రజల నుంచి వచ్చిన వాడిని, నా దగ్గర మీకు తెలుసు తప్పించకండి అని చెప్పిన వాడు రాజశేఖర రెడ్డి. ఆ రాజశేఖర రెడ్డిని అటువంటి గొప్ప వ్యక్తి, వాడు ఉంటే ఏమవుతాడని చెప్పేసి భగవంతుడి దేవాల అతడు అటానమస్ స్మరణం అయిపోయింది. అంటే ఫైనల్గా మీరు చెప్పండి సార్, ఈ ప్రస్తుతం ఎన్నికలు ఒక 2 నెలలు సుమారుగా ఉన్నట్టు మనం లెక్కేసుకోవాలి, ఈ పరిస్థితుల్లో జనసేన వెనుక వెళుతున్న వాళ్ళు, ఇంకా జనసేన నమ్ముకున్న వాళ్ళు, పవన్ కళ్యాణ్ మీద మోజు ఉన్న వాళ్ళందరికీ మీరు ఎలాంటి సూచన చేస్తారు? నేను ఎప్పుడే చెప్తున్నానండి, చెప్పాను కూడా, ఇప్పుడే ఆల్రెడీ చెప్పడం జరిగింది, నాకు చాలామంది ఫోన్ చేశారు. మీరు పవన్ కళ్యాణ్కి, మనం పవన్ కళ్యాణ్ మన కాపాడని మనం ఓట్లేస్తే వాడు ముఖ్యమంత్రి కాడు కదా, 25 సీట్లు వచ్చినాడు ముఖ్యమంత్రిగా పోతాడు, 150 సీట్లు ఉన్నాడు వాడైతే 25 సీట్లు ముఖ్యమంత్రి కదా, మరి ఏ ఆలోచనతో పవన్ కళ్యాణ్ మీరు ఓట్లేస్తారు, ఇసలు ముఖ్యమంత్రి అవుతాడా అవడు, ఒకసారి చంద్రబాబు నాయుడుని లోకేష్ని ఈ తపాకి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తాం కాపు సోదాలని అనమనండి, అనగలరేమో, అనలేదు కదా, మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడు కదా, 25 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రికి వస్తాడు, మరి అంటే వీడు దేనికో అమ్ముడిపోయాడు, అది అంతర్భాగము, అది బయటకు తెలియలేదు. కానీ ఒక విషయం ఏంటంటే, మేధావులు విద్యావేత్తలు చాలామంది, సంస్కారవేత్తలు సనాతన ధర్మం పాటించే వాళ్ళు చాలామంది ఊహాగానాలు ఏంటంటే, ఇతను ప్యాకేజ్ మ్యాన్, సామాన్యుడు సైతం పల్లెటూరులో కూడా పవన్ కళ్యాణ్ అండి ఆడ ప్యాకేజ్ మ్యాన్ అని అంటున్నాడు, ఏటి చదువు సంధి లేనివాడు కూడా అంచేత తప్పనిసరికి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు, అతనే ముఖ్యమంత్రి అవుతాడు, అతనే కావాలి రావాలి అనుకుంటున్నారు. మరి నాకు తెలిసిన వరకు ఈ ఉత్తర నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న మన కేకే రాజు గారు రాత్రింబావులు కష్టపడుతున్నారు, రాత్రింబావులు కష్టపడుతున్నారు, గడప గడపకి ఏ ముఖ్యమంత్రి, ఎలాంటి ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని మొత్తం భారతదేశం అంతా చూస్తుంది, ఏం చేశాడు రాని, అంటే జేబులో పైసా లేకుండా లక్షలు ఖర్చు పెట్టి ప్రజలు ఆనందాన్ని సంతోషాన్ని ఆ మొక్క కవలికల్లో చూస్తున్నాడే జగన్మోహన్ రెడ్డి, అంత గొప్ప ముఖ్యమంత్రి మరి ఎవడుంటాడండి. అటువంటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలు పరిగణలో తీసుకొని మన వాళ్ళు, మన ఎమ్మెల్యేలు కానీ, మన
కేకే రాజు లాంటి వాళ్ళు కానీ ఉత్తర నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధిపరిచాయి. ఇవాళ రాష్ట్రంలో అత్యధిక జనాభాతో అత్యధిక ఉన్న వాళ్ళు కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ లాంటి పక్కకు పెట్టేసి చంద్రబాబు నాయుడిని తోసేసి జగన్మోహన్ రెడ్డికి పట్టం కడతారని నేను చెప్తున్నాను. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఇక నా అభిప్రాయం ఏంటంటే మా ఏరియాకు మా రాజుగారు మా కేకే రాజు గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వస్తుంది, మళ్ళీ కేకే రాజు గారికి ఇక్కడ మంత్రి పదవి వస్తుంది. ఇవాళ చెప్తున్నాను అంటే అతను కృషితో నాశ దుర్భిక్ష అనే పదవానికి నాంది పలికిన వ్యక్తి. అవును, గతంలో ఎన్నికల్లో డబ్బులు ఖర్చు అయిపోయిన సరే ఎక్కడ తగ్గకుండా ఈ రోజు వరకు రాత్రింపాలు కష్టపడుతున్నాడు. కనుక అతను గెలుపుకి మేము రాత్రింపాలు కష్టపడతాము, మా కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది విధంగా కదా మొత్తం కాపు సమాజ వర్గంలో అంతర్మతనం అయితే మొదలైంది. నిన్న మొన్నటి వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ నాయకుడు అని భావించిన చాలామంది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, అసలు ఇతను అనవసరంగా తామంతా కూడా జనసేన అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్కి భుజాన వేసుకోవడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబు గూట్లో దూరడాన్ని వారంతా కూడా సహించలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో కాపు సమాజ వర్గం సీనియర్ నాయకులు కానీ కాపు నాడుకు సంబంధించిన సీనియర్ నేతలు అంతా కూడా రియలైజ్ అయ్యి ప్రస్తుతం పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది. ఆ రకంగానే ఆ సంకేతాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ప్రధానమైన నేతలు కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎవరైతే పవన్ కళ్యాణ్కి మద్దతు పలుకుతున్నారో అంతా కూడా రియలైజ్ అయ్యి ఖచ్చితంగా తమ మనసు మార్చుకోవాలని పరోక్షంగా సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.